పార్టీ ఫిరాయింపులు అనేవి తెలంగాణలో కాదు యావత్ దేశంలోనే ఒక తంతుగా మారిన పరిస్థితుల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళు చేసినప్పుడేమో అది న్యాయం, మరి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయలేదనే ఆలోచనతో మిత్రులు ఉండడం నాకు తెలియదు. కానీ టీడీఎల్పీని మర్జి చేసుకుంటారు, సిఎల్పీని మర్జి చేసుకుంటారు, ఇతర పార్టీలో వచ్చిన వాళ్ళందరినీ చేసినారు, మరి అప్పుడు మీకెందుకు చట్టం న్యాయం మరి పనిచేయలేదు? సో చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ధీటుగా ఎదుర్కోగలదు ఒక అంశం. రెండవది, వీళ్ళు మాట్లాడుతున్న తీరు పార్టీలు మారిన వాళ్ళ మీద వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఓడగొడతాం, వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పినప్పుడు వారు మీకెందుకు ఆ సిగ్గులేదు? మీరెందుకు దాన్ని ఆ రోజు ప్రోత్సహించారు? మీ వల్లనే కదా ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి రాజకీయాల్లో మీకో న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం అనే పరిస్థితిలో ఉండదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీరు కాపాడుకోలేకుండా పోతున్న నాయకులను ఈరోజు మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండవది, ఆపుకోవడానికో లేకపోతే ఆపడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వు వస్తున్నాయి. ఇప్పటికైనా రాజకీయాల్లో సరైన పద్ధతిని ఎంచుకోవడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అవుతుందనేది నా యొక్క భావన. మరి ఆ రోజు మీకు ఏం తక్కువైందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు? అంటే మీకు ఆ రోజు మోడీ సపోర్ట్ ఉందినా, లేకపోతే బీజేపీ మొత్తంగా ఇట్లా చేయమని చెప్పి మీకేమని చెప్పిందా? 61 సీట్లు వచ్చినప్పుడు అదే పని, 88 సీట్లు వచ్చినప్పుడు కూడా అదే పని. ఇలా చెరపకురా చెడేవు అనేది మీ దాకా వచ్చినాక తెలుస్తున్నది. మీ ఎమ్మెల్యేని మిమ్మల్ని పట్టి ఉండలేకపోతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా? ఒక్కరోజు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే ఇతర నాయకులు అందరూ కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు అనుకుంటున్నారా? కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్పితే టీఆర్ఎస్లో ఏముందని నేరుగా మీ ఎమ్మెల్యేలే చాటుమాటుగా చెవుకొరుక్కుంటున్న పరిస్థితి ఈ పార్టీ కొనసాగుతుందా అనే ఒక అనుమానంతో ఒకటి, రెండవది ఎప్పుడు బీజేపీ కమ్ముడు పోతారు అనే ఉద్దేశంతో కూడా మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా మీరు కూల్చుతాం కూల్చుతాం అని అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెడతాం అని చెప్పి ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేనికైనా కట్టుబడి ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే కుమ్మేయాలని, కాంగ్రెస్ పార్టీనే కమ్మేయాలని, కాంగ్రెస్ పార్టీనే మొత్తం ఈ రాష్ట్రంలో దేశంలో లేకుండా చేయాలని చేసే కుట్రలు ప్రజలందరూ గమనించారు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్కు పట్టం కట్టిండ్రు. ప్రజాస్వామ్యయుతంగా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి కూడా అందరం సిద్ధంగా ఉంది.